బ్రేకింగ్ చూస్తున్నా మూడు జిల్లాల ఎస్పీల నియామకంపైన ఉత్తర్వులను వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మూడు జిల్లాల ఎస్పీల నియామకం పైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మూడు జిల్లాల ఎస్పీల నియామకం పైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపిక, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత నెలకొన్నటువంటి అల్లరి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అల్లర్లు జరిగినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు పల్నాడు జిల్లా కానీ అటు అనంతపురం జిల్లా కానీ అటు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీల స్థానంలో కొత్తగా ఎస్పీ నియామానికి పేర్లు కూడా దాదాపుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన నేపథ్యంలో ఒక్కొక్క జిల్లాకి ముగ్గురు పేర్ల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపడం జరిగింది. ఇందులో పల్నాడుకి సంబంధించి పల్నాడు ఎస్పీగా నియమించేందుకు పల్నాడు ఎస్పీగా ఎవరైతే లట్కర్ శ్రీకే బాలాజీ అని నియమించి ఉత్తర్వులు జారీ చేయక మరి కాసేపట్లో అనంతపురం, తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ నియామకం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్ర సర్వేక్షణలో పోలీసు వ్యవహార శైలి పట్ల కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా జవహర్ రెడ్డి కలిసి మాట్లాడించి వారు ఇచ్చినటువంటి వివరాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేస్తూ వారిని జిల్లాల నుంచి బయటకెళ్ళాల్సిన ఆదేశం జారీ చేయడంతో పాటు తిరుపతి ఎస్పీపై బదిలీ చేయబడి ఈ నేపథ్యంలో కొత్త ఎస్పీల నియామకం మొదలైందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. మూడు జిల్లాల ఎస్పీల నియామకం పైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.